రెండుసార్లు మాత్రమే దేవుని మందిరానికి వెళ్తుంటాం. దేవుని మందిరమును ఎవరు ప్రేమిస్తారు వారు వర్ధిల్లుతారు. కీర్తనకారుడు అంటారు, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేము అంటే దేవుని మందిరం. దేవుని మందిరాన్ని ఎవరు ప్రేమిస్తారో వారు ప్రకాశిస్తారు, వారు అభివృద్ధి పొందుతారు, వారి జీవితంలో సంతోషము సమాధానము వారి ఇంట నిలిచి ఉంటాయి. హల్లెలూయా. దేవుని మందిరమును దావీదు ఇతను రాసిన కీర్తన ఏదో దారిని పోయేవాడు కాదు, పని పాటలైనవాడు కాదు, ఒక దేశానికి రాజు, 12 గోత్రాలకు ఇశ్రాయేలుకు రాజు అయిన మహారాజు. హల్లెలూయా. రాజుగారికి తీర్పు ఉంటుందండి. చూడండి, ఆయన అంటున్నాడు, నేను యెహోవా యొక్క ఒక వరమును అడుగుతుంది, యెహోవా యొక్క ఒక వరమును అడుగుతుంది, దానిని వెతుకుచున్నాను. ఎక్కడంట? యెహోవా ప్రసన్నతను చూడవలనని ఆయన ఆలయములో ధ్యానించినప్పుడు. ఎక్కడ ఎక్కడంటమ్మా? దేవుని మందిరములో. హల్లెలూయా. ఈరోజు దేవుని ఆలయము కూర్చున్న నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే దేవుని మందిరం. ప్రతి నిమిషము నేను ఒక దేవుని మందిరం గురించి ఆలోచిస్తూ ప్రారంభిస్తూ ఉంటా. హల్లెలూయా. మందాక ఉంటారు మాస్టర్ చెప్పాడు వచ్చిన మందిరం అంతా కూడా ఎలా ఉందంటే బూజు పట్టేసి బూజు మంగళాలు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు 33 సంవత్సరాలు ఆ యెరూషలేము దేవాలయంలోకి వెళుతున్నప్పుడు, యెరూషలేము దేవాలయం బయట అనేకమైన అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంటే నా తండ్రి ఆలయమును ఎందుకు పాడు చేస్తున్నాడు వాడు? హల్లెలూయా. దేవుడి ఆలయమును ఎవరు పాడు చేస్తారు? దేవుడు వారిని పాడు చేస్తాడు. దేవుని సంఘమును ఎవరు పాడు చేస్తాడు? దేవుడు వారిని పాడు చేస్తాడు. కాబట్టి దేవుని ఆలయం అంటే దేవుడికి చాలా ఇష్టం. హల్లెలూయా. దేవుడికి ఇష్టమైన స్థలం దేవుని ఆలయం. బైబిల్ అంటున్నాడు, అందుకే దావీదు అంటాడు, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపబోర్చున్నాను. జీవిత కాలం అంతా, ఒక వారం కాదు, వారంలో 2 రోజులు కాదు, ప్రతిరోజు తన జీవిత కాలం అంతా బ్రతికిన దినాలన్నీ కూడా ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు? మనం ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాం? మందిరం అయిపోగానే ఎవరు పంపల దగ్గర కూర్చున్నామా తెలుసుకో. మందిరం ప్రారంభమే పాటలు పాడుతూ ఉన్నా కూడా ఎవరూ ఆగదు. హల్లెలూయా. ఒక రాజు, ఒక దేశానికి రాజు అయిన ఆయన కోరుకుంటున్నాడు, నేను దేవుని మందిరంలో ఉండాలని. హల్లెలూయా. ఆ దేవుని బిడ్డలారా, ఏంటి తెలిసి అయ్యారు చెప్తారనుకో మాటండి, నేను ఆశీర్వదించుకోవడం కూడా మీ మాటలు చెప్తా ఉన్నాను. దేవుని మందిరమును ప్రేమించండి, దేవుని మందిరమునకు సమయానికి వెళ్ళండి, దేవుని మందిరాన్ని పరిశుద్ధంగా ఉంచండి. ఒకవేళ దేవుని మందిరంలో ఒక కాగితం మీకు కనపడిందా, ఇది నాకెందుకు ఆయన వెళ్ళిపోవద్దు, ఆ కాగితం తీయండి, నేను అదే నేర్చుకున్నాను. ఇక్కడనే కాదు, ఈరోజు కూడా పాస్టర్ అయినా కూడా ఏదైనా చర్చిలోకి వెళ్తే ఒక టీకా పక్కన ఉంటే, ఒక చేయి పడేసి ఉంటే, ఏదైనా ఉంటే ముందు నేను వెళ్ళి దాన్ని తీపి తీసి పరైతులు నేర్చుకున్నాను. హల్లెలూయా. అదిగో తెలుసా, అది ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు. దేవుని ఇల్లును మనం ఎంత నీట్గా ఉంచుతామో అంత దీవెన మన కుటుంబాల మీద ఉంటుంది. అందుకే దావీదు అంటాడు ఇంకో కీర్తన 52:8 మాట్లాడతారు చూడండి. ఎవరంట? దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దావీదు అంటున్నాడు. ఎప్పుడు అంటాడు తెలుసా? ఈ కీర్తన రాసినప్పుడు దావీదు చాలా శ్రమంలో ఉన్నాడు. ఈ కీర్తన పై మొదటి వచనంలోనే ఉంటుంది ఆ మాట, సౌలు వద్దు నుండి దావీదుకు భయంకరమైన శ్రమలు కష్టాల్లో ఉన్నప్పుడు ఈయన చెప్తా ఉన్నాడు ఈ మాట, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను.
దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలి తెలుసా? ఒక నాటబడిన చెట్టు లాగా ఉండాలి. హల్లెలూయా. నాటబడిన చెట్టు ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు అక్కడే ఉంటుంది. హల్లెలూయా. పచ్చని చెట్టు, ఒలివ చెట్టుకి, ఎందుకంటే ఒలివ చెట్టు తొందరగా చావదు. ఒలివ చెట్టు ఏమవుదు చెప్పండి అమ్మా? తొందరగా చనిపోదు, తొందరగా ఎక్కడంటే అక్కడ పెరగదు. నేనైతే ఈరోజు నువ్వు నేను ఆలోచిద్దాం, మనం ఎలా ఉన్నాము? దేవుని మందిరంలో నాటబడిన వరకుగా ఉన్నామా? దేవుని మందిరమును ప్రేమించే వరకుగా ఉన్నామా? ఎంత అద్భుతంగా ఆలోచిస్తానండి. కీర్తన అన్నింటిలో కూడా ఆయన చెప్పే మాట, కీర్తన 23:6 అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాశయములై నా వెంట వచ్చును చిరకాలం. అంట ఎంతకాలం? చిరకాలం యెహోవా మందిరంలో నివసింపబడుచున్నాడు. చిరకాలం యెహోవా మందిరంలో ఉండగలుగుతున్నాం. మనం ఏ రోజు వస్తామో, ఎన్ని లేటుగా రావటం ముందుకెళ్తాం, లేటుగా రావటం ముందుకెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 గంటల సేపు దేవుని సన్నిధిలో ఆరాధనలో ఉండలేకపోతున్నాం. 2 గంటలు దేవుని మందిరంలో ఉండలేని నువ్వు నిత్యము పరలోకములో ఉండగలవో? 2 గంటలు దేవుని మందిరంలో ఉండలేని నువ్వు పరిశుద్ధులతో, ప్రధాన దూతలతో ప్రభు ఎదుట నిలబడగలవా? ఉండగలవా? అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రభు నేనేం పట్టలేయా. నువ్వు ఇక్కడ ఉండగలిగితే అక్కడ ఉంటావు. హల్లెలూయా. ఇక్కడ ఉంటూ అలవాటు చేసుకోగలిగితే అక్కడ నిత్యం ఉంటాం. దేవుని మందిరంలో దావీదు కోరుకుంటాడు చిరకాలం అంటాడు. నా జీవితకాలం అంతా ఇవ్వండి, నేను నాటబడ్డాను, ఇక్కడ నన్ను ఎవరు కదిలించలేరు అంటాడు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా అంటాడు ఆయన 92 కీర్తన. ఈ కీర్తన మోషే రాసిన కీర్తన, 92 కీర్తన 13 వాక్యము. మోషే దైవం, మోషే కూడా అంటాడు ఈ మాట, యెహోవా మందిరములో నాటబడిన వారమై వారు మన దేవుని ఆవరణములో వర్తిల్లుదురు. చాలా చాలా ఏంటంటే, యెహోవా మందిరములో నాటబడిన వారి దేవుని ఆవరణములో వర్తిల్లుతారు. ఎవరు దేవుని మందిరములో, దేవుని మందిర ఆవరణములో ఉండడానికి ఇష్టపడతారో వారు వారి కుటుంబము వర్తిల్లుద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని మందిరమును ముంచిన ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని మనకు కలుగుతుంది. అపొస్తలుడు పౌలు ఏమంటారంటే, మనము దేవుని ఆలయమై ఉన్నాము. ఏమంటారు? మనం ఎవరు అంటారు? మనము దేవుని ఆలయము. పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి మనం ఆలయమై ఉన్నాం. మన దేహము దేవుని ఆలయం. హల్లెలూయా. ఈ ఆలయాలన్నీ ఎందుకంటే సమాజముగా కూడుకుంటానికి, దేవుని స్తుతించడానికి, హెచ్చరించడానికి, ధైర్యపరచుకోవడానికి, బలపడటానికి ఈ సమాజ మందిరం. అయితే దేవుని మందిరం ఇంకొక మందిరం ఉంది, అది మన దేహం అనే మందిరం. హల్లెలూయా. ఈ దేహం అనే మందిరంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసమై ఉంటాడు. కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయుల రాసిన పత్రిక 3వ 16వ వచనం. మనం ఎవరై ఉన్నామంట? దేవుని ఆలయమై ఉన్నారని మీరెరుగురా. దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తున్నదిలా దేవుడు వాడును. ఎవరైతే దేవుని ఆలయాన్ని పాడు చేస్తారో, ఈ దేహం అనే ఆలయాన్ని చాలా మంది పురుషులు తాగి ఈ దేహాన్ని పాడు చేస్తారు. చాలా మంది స్త్రీలు సినిమాలని, టీవీలని చూస్తా ఈ ఆలయాన్ని పాడు చేస్తారు. పురుషులు అయితే ఖైదీలని, అయ్యని, దురాకాటంతో, అపవిత్రమైన ఈ శరీరంతో చారత్వం జరిగిస్తూ, వ్యభిచారం జరిగిస్తూ ఈ దేహాన్ని, ఈ ఆలయాన్ని పాడు చేస్తున్నారు.
దేవుని వాక్యం ఏమంటుంది, నీ దేహం అనే ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే ఎవరో పాడు చేయొద్దు, దేవుడే పాడు చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు నిన్ను నన్ను పాడు చేయడం ప్రారంభిస్తే దాన్ని తప్పించగలిగిన వాడు ఎవరు కూడా లేదు. హల్లెలూయా. కాబట్టి మన దేహం అనే ఆలయాన్ని కూడా ఎలా ఉంచాలంట, ఎలా ఉంచాలి, పరిశుద్ధంగా ఉంచాలి. ఈ ఆలయం ఎందుకంటే చెప్పండి సార్, ఏమైనా టీ కప్పులు లేదా చెంత చదరా ఉన్నప్పుడు తీసేస్తాను. అలాగే ఈ ఆలయంలో చేదైన ఏరు ఏదైనా ఉందాము అని మనవులు మనం పరీక్షించుకుంటూ మనవులు మనం సరి చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడాలి. ప్రభు రక్తంలో మనం కడగబడితే దేవుని ఆలయము పరిశుభ్రంగా ఉంది. హల్లెలూయా. దేవుని ఆలయము ఆశ్చర్యమై అంటాడు, ఆలోచనకర్తన దేవుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో నివాసం. పరిశుద్ధత దేనికి కావాలి, ఈ ఆలయానికి కావాలి, సమాజం అంటే. రెండవది మన దేహం అనే ఆలయానికి, దేవుడికి చాలా ఇష్టమైన స్థలం దేవుని మందిరం. యెషయా గ్రంథకర్త అంటాడు 56:7 వచనంలో, యెషయా గ్రంథకర్త నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేస్తాను. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేస్తాను. ప్రియా దేవుని బిడ్డలారా, నీకు ఎక్కడికి వెళ్ళినా సంతోషం దొరకదు. ఒకవేళ కొంతసేపు నీకు సంతోషం దొరికిద్దాము, కొంతసేపు నువ్వు ఆనందంగా ఉండగలుగుతావేమో, నీకు ఇష్టమైన స్నేహితులు కలిసినప్పుడు, నీకు ఇష్టమైన వారితో ఉన్నప్పుడు, దేవుని ఆలయంలో ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. దేవుని ఆలయంలో సంతోషము సమాధానము ఉంటాయి. కాబట్టి దావీదు అందుకే అంటాడు నా జీవిత కాలం అంతా కూడా నేను దేవుని మందిరంలో వాసం చేస్తాను. దేవుని మందిరం మన ఆది అంతకుముందు 2 నెలల ముందు నేను ఒక హైదరాబాద్ వెళ్ళాను. ఒక ఇల్లు ఓపెనింగ్ ఆదివారం వచ్చింది, నేను రానన్నా. అన్నా నువ్వు రావాలి, మీ యొక్క ప్రవచనం ద్వారా నేను ఈరోజు 50 లక్షల రూపాయలు ఇల్లు కొనుక్కున్నానన్నా. ఆ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నా, దేవుడు నాకు ఏం చేశాడు నువ్వే రావాలన్నా అంటే ఆదివారం ఆరాధన ఆపుకొని కూడా నేను ఎవరికి జరిగింది. అలాగే 8 గంటలకే నేను ఆ యొక్క గృహాన్ని ఎదురుగా చేసి ఆయన ప్రేయర్ అయింది. ప్రతి రూమ్లో ఇంకో ఆయన చేసేసాడు. 9:30 అయిపోయింది, నేను ఫోన్ చూశాను. ఇక్కడ ఒక స్నేహితుడు ఫోన్ చేస్తే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ మందిరాలు ఏం కాలేవు అన్నారు. సరే ఏం చేయాలి ఇప్పుడు, ఈ సమయం అంతా ఎక్కడికి వెళ్ళాలి, సరే అక్కడ దగ్గర ఏమైనా మందిరాలు ఉన్నాయంటే ఆ చుట్టుపక్కల ఎక్కడా లేవు, ఇలాంటి మంది 2-3 గంటలు రవిచంద్ర గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నా, అక్కడికి వెళ్ళాలంటే అసలు బస్సులు లేవు, ఆటో 50 రూపాయలు అడుగుతున్నారు. ఏం చేయాలి ప్రభువా, ఈ సమయంలో నేను దేవుని ఆలయంలో ఉండాలి, దేవుని ఆలయంలో ఉండాలి అని నా మనస్సు మండుతా ఉంది. అందులో నాకు ఒక ఆలోచన వచ్చింది, ఫోన్ మ్యాప్ చూశాను. ఫోన్ మ్యాప్ చూడగానే 2 మందిరాలు చూపిస్తా ఉంది, చాలా దూరం, మించి మంగళగిరి అంత దూరం ఉంది. అక్కడ ఎవరో ఇవ్వట్లేదు, ఏ ఆటోలు రావట్లేదు. వెళ్ళాను, అక్కడ చెరువులో ఒక మందిరం ఉంది, బేతేర్ మందిరం ఒకటి, ఒకటి బైరపేషన్. ఈ 2 మందిరాల్లో ఇట్టా ఉన్నాయి, అటువంటి ఇటువంటి. ఆ మందిరం ప్లేస్ తెలియక చాలా సేపు అక్కడక్కడ నడిచాను, సెక్కుసేపు నేను నడవలేను. నడిచి సమస్య వెళ్ళిపోతే 10:30 అక్కడికి వెళ్ళాను. 9 గంటల నుంచి అంటే నన్ను బట్టి దాకా నడవడానికి నల్లగా నడుచుకుంటే అడ్రస్ తెలియట్లేదు, చాలా దారులు ఉన్నాయి. అడ్రస్ తెలియక ముందుకెళ్ళడం మళ్ళీ అడుగుతారు, ముందుకెళ్ళడం మళ్ళీ అడుగుతారు. అట్లా చేస్తాను. అక్కడికి వెళ్తే ఎంతమంది ఉన్నారు, 4 ఆ 4 కూడా ప్రార్థన లేదు, పిల్లలు ఉన్నారు 4. నేను ఒక్కటే కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నా, ప్రార్థన చేసుకుంటే 11 వచ్చి స్టార్ట్ చేశారు. ఆ రోజు పాస్టర్ లేరంటే ఒక బ్రదర్ వచ్చాడు, ఆయన 4 గంటల ఉన్నాడు. అక్కడైతే నేను అనుకున్నాను ఆయన పాస్టర్ లేదు, నేను దేవుడి మందిరం. హల్లెలూయా. ఆ రోజు దేవుడి మందిరంలో చాలా సంతోషం వస్తుంది. అట్లా ఎమ్మెల్యే బయలుదేరాడు. అలా ఈవినింగ్
నేను క్రిస్తువాళ్ళకి వెళ్ళాను అక్కడ ఒక 20 మంది వచ్చారు అక్కడ ఆరాధన చేస్తాను అనేకమైన స్వస్థతలు జరిగాయి అక్కడ. ప్రియ దేవుడి బిడ్డలారా, ఏ ఊరు వెళ్ళినా, ఏ పెళ్లికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఆదివారం ఒకవేళ వస్తే అక్కడ ఒక గంట సేపు ఏదో ఒక మందిరంలో నువ్వు దేవుని సన్నిధిని గడుపు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళు. పెళ్లికి వెళ్ళినా పర్వాలా, తినడానికి వెళ్ళినా పర్వాలా, చావుకి వెళ్ళినా పర్వాలా, సచ్చినాడు దగ్గర కూర్చుంటే తిరిగి రాడు కదా. జీవము గల దేవుని నువ్వు సజీవంగా ఉన్నావు కాబట్టి, సజీవులు దేవుని స్తుతిస్తారు కాబట్టి నువ్వు సజీవంగా ఉన్నందుకు దేవుణ్ణి స్తుతించేది ఆలయంలోకి వెళ్ళి. నేను చాలా మంది మన దగ్గర బాప్టిజం తీసుకున్న వాళ్ళు చాలా చాలా ఊళ్ళో ఉన్నారు. వాళ్ళు నేను ఎవరికి చెప్తాను, ఫోన్ చేసినప్పుడు మీరు నా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు, మీ దగ్గరున్న దేవుని మందిరానికి వెళ్ళండి అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే తెలుసా, నువ్వు ఒక అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చిన ఆత్మీయంగా ఎదగలేని స్థితిలో ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి చేరాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆధ్యాత్మికంగా నువ్వు ఆత్మీయంగా దేవుళ్ళు ఎదగాలి. దేవుళ్ళు ఎదగాలంటే ఎక్కడ కూర్చుంటే ఎదుగుతావు, ఎక్కడ కూర్చుంటే ఎదుగుతావు, ఏమండి ఎక్కడ కూర్చుంటే ఎదుగుతావమ్మా, దేవుని మందిరంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం ఎవరు ప్రేమిస్తారో దేవుడు వారిని దావీదు అంటాడు, నా జీవిత కాలం అంతా యెహోవా నియోగ మందిరంలో మన ప్రాణం పోయేంత వరకు కూడా దేవుని మందిరంలో విడిచిపెట్టకుండా ఉందముగాక. దేవుని మందిరములు కట్టడానికి నీ చేతనైన సహాయం అందిస్తుండాలి. హల్లెలూయా. దేవుని మందిరములు కడతానికి ఎవరైనా సరే మీరు కడితే దేవుడు మీ ఇల్లును. నేను ఇందాక అనుకున్నాను మీరందరూ సహకరిస్తే సంవత్సరానికి ఒక మందిరాన్ని కట్టచ్చు. హల్లెలూయా. సంవత్సరానికి ఒక మందిరం కట్టచ్చు. నాకు ఇల్లు లేకపోయినా పర్వాలా, దేవుడి కృప బట్టి ఇల్లు ఆయన ఇవ్వాలనుకుంటే ఆయన ఇస్తారు. హల్లెలూయా. ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి క్వార్టర్స్ ఇస్తారు. ఆ మరి గవర్నమెంట్ ఆఫీసర్ క్వార్టర్స్ ఇస్తే, గవర్నమెంటే క్వార్టర్స్ ఇస్తే మరి పరలోకి మాకు కూడా ఇల్లు కదా ఇస్తుంది. హల్లెలూయా. తగిన సమయంలో ఒక 24 మంది పెద్దలు మా పరిచయంలో మా కష్టాన్ని చూసి ఏదో ఒక రోజు మంచి గృహాన్ని దేవుడు మాకు ఇస్తాడు. కాబట్టి మా గృహం కట్టుకోవాలన్న భారం మాకు లేదు. హల్లెలూయా. గృహం కట్టుకోవాలన్న ఆలోచన మాకు లేదు. ఉన్నదాకా ఇల్లు కట్టుకుందాం అనుకునే వాళ్ళం. మా ఆలోచన మార్చాడు. ఇల్లు కట్టిన సండే స్కూల్ హాల్ చేయకుంటారని. ప్రియ దేవుడి బిడ్డలారా, దేవుని మందిరానికి సాధ్యమైనంత వరకు సహకరించండి. ఈ ఆలయంలో ఇటుక రాయి సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. దేవుని మందిరంలో ఒక కొంతమంది కుర్చీలు ఇస్తారు, కొంతమంది చాపలు ఇస్తారు. ఒక తల్లిగారు మొన్న చాపలు ఇచ్చారు దేవుడి పొందిన. కొంతమంది లైట్స్ ఇస్తూ ఉంటారు. అవి కాదు శ్రేష్టమైనవి. ఏమిటో తెలుసా, దేవుని మందిరానికి ఒక రాయి. హల్లెలూయా. యాకోబు ఒక రాయి తీసి ఏం చేశాడంట, దాన్ని ప్రతిష్ఠించాడు. ఒక రాయి ఇస్తే ఆ రాయి ఆ మందిరం ఉన్నంత వరకు ఆ రాయి ఉంటుంది. ఈ కష్టార్జితం అలా కనబడతా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరం కట్టడానికి సహకరించండి. ఎవరు ఏ పాస్టర్ గారి మందిరం కట్టినా చేతనైన సహాయాన్ని ఇచ్చేది. దేవుని పని చేస్తున్నామని చెప్పితే ఈ కష్టార్జితంలో తీసుకెళ్ళి సహాయం చేయండి. పాస్టర్ గారి మంచోడా, పాస్టర్ గారు చూడడా, పాస్టర్ గారు అలాంటివాడని చూడమాకండి. నువ్వు పాస్టర్ గారిని చూసేస్తే నీకు దరిద్రమే ఉంటుంది, దేవుణ్ణి చూసేస్తే నీకు ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది ఏంటో తెలుసా, ఎక్కువ మంది జన్మతాయి పెద్ద పాస్టర్ గారు, గొప్ప పాస్టర్ గారు, తక్కువ మంది జన్మతాయి పాస్టర్ గారు కాదంటారు. ఆయన పాస్టర్ గారు కాదని నువ్వు ఆయన పెద్దోడు కాబట్టి పెద్దోడు, ఆయన పాస్టర్ అని చిన్నోడు పాస్టర్ గారు కాదని తీర్పు తెచ్చినాడు. నువ్వు ఎవరో నేను ఎవరు, ఎవరు పాస్టర్ ఒక వ్యక్తికి సువార్త చెప్పినా ఆ వ్యక్తికి సేవ చేశాడు. హల్లెలూయా. ఒక వ్యక్తికి కరపత్రం ఇచ్చిన ఆయన గొప్ప సేవకుడే. కాబట్టి దైవజనులను ప్రేమిద్దాం, దైవజనులను గౌరవిద్దాం, దైవజనులు ఎవరు కనపడ్డా సహకరించండి. నాకు 4 ఏంటి తెలుసా, ఏ దైవజన రోడ్డు మీద కనపడ్డా కూడా వాళ్ళకి చేతనైన సహాయం చేయటమే నేను నేర్చుకున్నాను. ఒక ఆయన డ్రమ్ కొట్టుకుంటా తిరుగుతున్నాడు రోడ్డు మీద, పిలిచాను నా దగ్గర ఉన్న కాణిచ్చాడు, బట్టలు ఇచ్చాడు,
ఇది మా చిత్రం ఏంటంటే గొప్పది కాదు, నేను యేసు నామములు అణిచిపోవాలి, నా ప్రభు హెచ్చించబడాలి. నేర్పిస్తుంది చేతి హల్లెలూయా. ఏ దైవజనుడి కాదు ఆహారం ఆకలింగో మంచి మెట్ట మధ్యాహ్నారా మీరు అవసరం అంటే ఆ రోజు పస్తుండి ఆ దైవజనుడికి ఆహారం పెట్టండి. హల్లెలూయా హల్లెలూయా. వండుకున్న టైంలోనే వచ్చాడు, తిందాం అనుకున్న టైంలో వచ్చాడు. నేను ఎప్పుడు వెళ్తారా మళ్ళా తిందామని ఆయన ఏదా కూర్చొని వెళ్ళిపోయిన తర్వాత వండుకొని తింటున్నారు. ఉన్న ఆ టైంకి ఒకవేళ వచ్చాడు అంటే దేవుడు మీ ఇంటికి అయినా నడిపించాడు అని అర్థం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నడిపించాడు. గృహానికి వచ్చాడంటే దైవజనుడి పని పట్టాడు. ప్రభు ప్రేరేపిస్తే వస్తాడు. హల్లెలూయా. ప్రభు ప్రేరేపించాడు కాబట్టి దైవజనుడి ఇంటికి వచ్చాడు అంటే దేవుడు వచ్చాడు కాబట్టి. దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉండాలి అంటే, దేవుని ఆశీర్వాదం మీ ఇంట్లో ఉండాలంటే దైవజనులు ప్రేమించాలి, దేవుని మందిరములు. ప్రభు ఈ మాటలు దీవించుకున్నాక ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ మందిరాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం ఉన్నాయి. మీరు మాకు ఇచ్చిన ఈ ఆలయాన్ని బట్టి వందనాలు. ఈ సంవత్సరం అంతా కూడా నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు, మీకు వందనాలయ్యా. నిన్ను కనపరిచే కృపను ఇచ్చారు, మీకు వందనాలయ్యా. దావీదు వలె నీ మందిరమును ప్రేమించే వరముగా ఉండే కృప దయచేయి. దావీదు వలె నీ మందిరమును నివసించే స్థితిలో మేము ఉండాలి ప్రభు. మా జీవిత కాలం అంతా నీ మందిరంలో ఉండాలి, నీ మందిరంలో నిన్ను స్తుతించే వరముగా ఉండాలి ప్రభు. నీ మందిరములో వాక్యమును ధ్యానించే వరముగా ఉండాలయ్యా. నీ మందిర ఆవరణములో నివసించే కృప అందరికీ దయచేయమని ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డలను కుటుంబాలను మీరు దర్శించి ఆశీర్వదించాలి. మీ దయగల హస్తములకు, మీ కనికరం కలిగిన హస్తములకు బిడ్డలు అప్పగిస్తూ ఉన్నామయ్యా. నా కుమారుని గత 8 సంవత్సరాల నుంచి నీ కృపలో దాచావు, క్షేమాన్నిచ్చావు నాయన, బలాన్నిచ్చావు, శక్తినిచ్చావయ్యా. వందనాలు నాయన. ఈ 9వ సంవత్సరంలో ప్రభా మీ బిడ్డను ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాను. 70 సంవత్సరాల దీర్ఘాయుష్మంతులుగా ఆశీర్వదించండి అయ్యా. బలమును శక్తిని దయచేయండి. ఆ బిడ్డను ఒక బలమైన సాక్షిగా, ఒక గొప్ప సాధనముగా, నీ పనిముట్టుగా నా కుమారులను వాడుకోండి ప్రభా. మా కుటుంబాన్ని నీ పనిచేసే బాధ్యములు, నీ నామమును చెల్లించే ఆ ధన్యతను అల్పులు, అయోగ్యులము, ఎన్నికలేని వారమైన మనుషుల చేత తెలివేయబడి తునీకరింపబడిన మమ్మల్ని ప్రేమించి ఆయన ఈ సేవ నుంచారు. మీకు వందనాలయ్యా తండ్రి. ఈ సేవలో సహకరించిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ సేవలో కుప్పలు విప్పిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ నామంలో దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.